Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento tasty ga unde kakarkai tho two variety recipes ni parichayam cheyabothunanu. Munduga kakarkai karanni tayar chesukune vidhananni chuddam. కాకరకాయల్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇలా చూపించిన విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోండి. కాకరకాయల మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ మటుకు salt ఇంకా 1/2 టీస్పూన్ మటుకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా చేతితో మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి ఉప్పు పసుపు అనేది మన కాకరకాయ ముక్కలకి బాగా పట్టేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొంచెం కాకరకాయ ముక్కల్ని మన చేతిలోకి తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా వాటర్ అంతా పిండేసుకోండి. ఈ విధంగా పిండేసుకోవడం వల్ల మన కాకరకాయలోని చేదంతా తగ్గిపోతుంది. పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు కూడా కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి కూడా మీరు ఈ టెక్నిక్ లో కాకరకాయని చేసి చూడండి, తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం వాటర్ అంతా పిండేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ముక్కల నుంచి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇదివరకే సిద్ధంగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇదివరకే చేసిన కుకింగ్ వీడియోస్ లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 కప్ మటుకు వేరుశనగుల్ని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక రెమ్మ మటుకు కరివేపాకును కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని కూడా తీసుకొని ఒక సెపరేట్ బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మటుకు జీలకర్ర, ఇంకా ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల మటుకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వేయించనగుళ్ళు ఇంకా కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ మొత్తాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఈ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మనం వేడివేడి అన్నంలో తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వేడివేడి అన్నంలో ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. మీరు ఇంట్లో కూరలు ఏమీ చేయలేకపోయినా సరే ఈ కారాన్ని చేసుకొని పెట్టుకున్నట్టయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ కారపు పొడి అనేది మనకి ఒక 10 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాకరకాయ కారం అనేది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి చూడొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాకరకాయతో సెకండ్ వెరైటీ రెసిపీని చూద్దాం ఫ్రెండ్స్. వీటి కోసం కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని ఇలా చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు ఇంకా 1/2 టీస్పూన్ పసుపుని యాడ్ చేసి ముక్కలకంతా బాగా పట్టించేలాగా పెట్టుకోండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటిని ఇలా వాటర్ అంతా పిండేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ నేను ఫస్ట్ కాకరకాయ రెసిపీలో చూపించాను, మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని పిండేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత ప్రాసెస్ని చూద్దాం. ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పైన సజెషన్ బాక్స్లో మా కళాస్ఫూర్తి ఛానల్ యొక్క లింక్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆ లింక్స్లోకి వెళ్ళి మీరు తప్పకుండా చూడండి. ముందుగా మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి, ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక 1/2 కప్ మటుకు ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా
ఒక టేబుల్ స్పూన్ మటుకు జీలకర్ర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులో యాడ్ చేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి వీటన్నిటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది ఒక 15 రోజులు మనకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దొండకాయ, బెండకాయ, కాకరకాయ ఇలా ఏ ఫ్రైలో కన్నా ఈ పొడిని చక్కగా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల మటుకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కాకరకాయ మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల మటుకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, కాకరకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న ఏబిసి విటమిన్స్, బీటా కెరోటిన్, జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇందులోని ఇన్సులిన్, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, గ్లోయింగ్ స్కిన్కి, వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కాకరకాయ ముక్కలన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 15 నిమిషాల పాటుకు దోరగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నట్టయితే కనుక మన ముక్కలనేవి చక్కగా ఈవెన్గా వేగిపోతాయి. మన ముక్కలనేవి చక్కగా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మటుకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీలోకి నాకు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ మటుకు పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిగిలిన పౌడర్ అనేది మీరు ఒక 8 కంటైనర్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా మనకి కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మటుకు ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది ఎటువంటి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు, ఇంకా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ 2 రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.